ప్రతిభకు రిజర్వేషన్లు అనేవి అడ్డంకి కాదు. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, సాక్షాత్తు సుప్రీంకోర్టు. నీట్కి సంబంధించి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అంశంలో ఆమధ్య ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వుల్ని సమర్థిస్తూ ఈ యొక్క ప్రధానమైనటువంటి కామెంట్ చేస్తుంది. సో మన దేశంలో రిజర్వేషన్ల మీద మొదటి నుంచి చాలా వివాదం నడుస్తోంది, చాలామంది వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. రిజర్వేషన్లు ఈ విధంగా పుట్టుకొస్తూ ఉంటే అసలైనటువంటి ప్రతిభ మరుగున పడిపోతుంది, ప్రతిభావంతులు విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఉపాధి వెతుక్కుంటున్నారు, మన దేశం ఇంకా అట్టడుగును ఉండిపోతుందని చెప్పేసి ఒక వాదనని రిజర్వేషన్ల గురించి చర్చించినటువంటి ప్రతి సందర్భంలోనూ ఒక వర్గం కానివ్వండి, కొంతమంది వ్యక్తులు కానీ ఎప్పుడూ తీసుకొస్తున్న పరిస్థితి. అయితే అలాంటి కామెంట్లకి సుప్రీంకోర్టు ఒక సూత్రబద్ధమైనటువంటి చెక్ పెట్టింది అనుకోవచ్చా అనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న ఒక అంశం. రైట్, రవిగారి అభిప్రాయం తెలుసుకుందాం. రవిగారు, రిజర్వేషన్లు అనేవి ప్రతిభకు ఏమాత్రం అడ్డంకి కాదు అంటూ సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది. సో మన దేశంలో రిజర్వేషన్ అంశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ దాని గురించి తక్కువ చేసి మాట్లాడటం, అది రిజర్వేషన్ ఉంటే ఏదో పెద్ద మునిగిపోతుందని చెప్పేసి గందరగోళం చేయటం చూస్తున్నాం కదా. సో ఈ కామెంట్ తోటి ఒక విధంగా చెక్ పెట్టారనుకోవచ్చు. చాలా కీలకమైన వ్యాఖ్యానం, కీలకమైన తీర్పు అని మనం చెప్పాల్సి ఉంటుంది. మలుపు అని కూడా మనం చెప్పాలి. రాజ్యాంగ నిబంధనల రీత్యా రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలికమైన సూత్రాలు, ఆర్థిక సామాజిక సమానత్వం, లౌకిక తత్వం భారత రాజ్యాంగానికి సూత్రాలు, అప్రకటితమైన అలిఖితమైనటువంటి సూత్రాలు. దాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల, రెండవది రకరకాలుగా తరతరాలుగా ఘనీభవించిన అహంభావాలు వీటన్నిటి వల్ల కూడా రిజర్వేషన్ అన్నప్పుడంతా ఏదో మెరిట్కు వ్యతిరేకమని, మెరిట్ వర్సెస్ రిజర్వేషన్, ప్రతిభ వర్సెస్ రిజర్వేషన్ అన్నది తీసుకురావడం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు సీట్లు పరిమితంగా ఉండడం వల్ల తమకు అవకాశం లేదని ఎవరన్నా యువతి యువకులు లేకపోతే కుర్రాళ్ళు చదువుకున్న పిల్లలు ఆ సమయంలో బాధపడితే మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళంత లోతుల్లోకి వెళ్ళరు, వాళ్ళకి రాలేదనే వాళ్ళు అనుకుంటారని. రాకపోవడం వీళ్ళ వల్లనే అని కూడా కాదు. ఉదాహరణకు కోట్లు ఖర్చు పెడితే డొనేషన్లలో సీట్లు వచ్చినప్పుడు అప్పుడు కూడా వీళ్ళకి రావటం లేదు కదా. ధనబలం వీళ్ళను వీళ్ళ ప్రతిభ మీద పైచేయి సాధిస్తుంది కదా. కాబట్టి ఇక్కడ రిజర్వేషన్ల ద్వారా వచ్చే వాళ్ళకి ప్రతిభ ఉండదనుకోవటం మొదటి సామాజికమైన లేకపోతే రాజకీయమైన ఒక పొరపాటు అభిప్రాయం. అది శాస్త్రీయంగా కూడా అది సరైనది కాదు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నీటుకు సంబంధించి చెప్పిన దాంట్లో జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ బొప్పన్నలకు తో కూడిన ధర్మాసనం చెప్పింది చాలా స్పష్టంగా, ఈ వాదన చాలా లోపభూయిష్టమైంది. ఒకనొక ప్రవేశ పరీక్షలో, ఒక అర్హత పరీక్షలో ఇచ్చినటువంటి ప్రశ్నలకు వచ్చిన మార్కులను బట్టి, అది ఒక కొలమానమే కానీ దాన్ని బట్టి ఆ మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కువ వచ్చిన వాళ్ళు లేదా దా ప్రతిభకు అదొక్కటే కొలమానం అని భావించడం సరికాదు. అది ఒక కొలబద్ద ఉండాలి కాబట్టి సమాన సూత్రాల కోసం అది పెట్టాం. కానీ నిజమైన పరీక్ష దానికంటే ముందే ప్రారంభమవుతుంది. ఈ సమాజంలో తరతరాల నుంచి కొన్ని తరగతుల వాళ్లకు అక్కడే ఇట్లాంటి కొలబద్ద ఏమీ లేదు. వాళ్ళకి చదువులు అవకాశాలు నిరాకరించబడ్డాయి. అందరికీ ఒకటే విధమైన అవకాశాలు, ఒకటే విధమైన ఆర్థిక స్తోమత, ఒకటే విధమైన సామాజిక అనుమతి ఉండి ఉంటే, అలా అందరూ పెరిగి ఉంటే అప్పుడు మనం ఈ ప్రవేశ పరీక్షను, అర్హత పరీక్షను ఏకైక కొలబద్దగా మనం తీసుకునే అవకాశం ఉండేది. అటువంటిది భారతదేశంలో లేదు. అలాగే భారత రాజ్యాంగంలో 15వ అధికరణంలో అనేక ఉపనిబంధనలు ఉన్నాయి. ఈ ఉపనిబంధనల్లో 1, 4, 5 ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో ఒక దాంట్లోనేమో ఎలాంటి లింగ తర్వాత కుల మత విచక్షణ వివక్షత చూపించకూడదని ఉంది. కానీ ఎక్కువ మార్కులు వచ్చినా కానీ కాకుండా రిజర్వేషన్ల కింద తక్కువ మార్కులు, ఇది ఒక అసమానతకు దారితీస్తుందని మీరు చెప్తున్నారు. కానీ అదే భారత రాజ్యాంగం, అదే 15వ అధికరణం స్థూలంగా ఇంకొక చోట సమాజంలో అన్ని తరగతుల మధ్య సమానత్వం ఉండాల్సినటువంటి అవసరాన్ని కూడా నొక్కి చెప్తుంది. సమానత్వం లేదు. ఆ సమానత్వం తీసుకురావడానికి ఒక మార్గంగా దీన్ని వాళ్ళకు కొంత వెయిటేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది తప్ప, దీన్ని అపార్థం చేసుకొని ఈ రెండింటిని పోటీ పెట్టడం కాదు. ఈ రెండు ఒకదానికొకటి అనుబంధమైనవే. అది లేకుండా ఇది రాదు. ఇంతవరకు వెనకబడిన వాళ్ళని మనకు స్పష్టంగా కనబడే ఉదాహరణ పురాణాల్లోకి వెళ్తే ఏకలవ్యుడే. ఏకలవ్యుడు గొప్పగా విలుకాడు, ధనుర్విద్యా ప్రవీణుడు, అది తనకు తనే నేర్చుకున్నాడు. అయినా కానీ అతను నేర్చుకునే అర్హత లేదు, నేర్చుకోకూడదు అని అన్నట్టు సమాజం శాసించింది. దానికోసం ఆ తర్వాత వేలు కూడా తీసుకున్నారు. సమానత్వం లేదు కదా. సమానంగా ఏకలవ్యుడు, అర్జునుడు, ద్రోణాచార్యుడి దగ్గరే విద్య నేర్చుకొని ఉంటే ఏం జరిగి ఉండేది?
లేకపోతే ఉదాహరణకు తరచూ మనవాడు పురాణాలను ఉటంకిస్తుంటారు కాబట్టి కర్ణుడు కుంతీదేవికి పుట్టాడు కానీ ఆమె వదిలేసింది రాధేయుడయ్యాడు రాధ పెంచారు ఆ తర్వాత ఆయన పరీక్షలోకి వచ్చారు ఇది శాస్త్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే అంటాడు కదా కాబట్టి ఇక్కడ పరీక్ష పదే పదే వాళ్ళ శక్తి సామర్థ్యాలు వాళ్ళకి ఏదో తక్కువగా ఉన్నట్టు వాళ్ళకి అవకాశాలు లేవు కాబట్టి వాళ్ళ ఆర్థిక స్తోమత సామాజిక అనుమతి ఈరోజు కూడా గుళ్ళల్లోకి పోవడానికి పోరాడుతున్నారు కదా ఈ సమయంలో కూడా కాబట్టి ఈ సామాజిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని తీసుకోకుండా సాంకేతిక వాదనలు చేయటం కొంతమందికి ప్రతిభ ఉంటుంది కొంతమందికి ఉండదని చెప్పటం కొంత సానుకూలమైన పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటారు సానుకూలత చూపించినంత మాత్రాన దాంతోనే ప్రతిభ పోతుందని చెప్పడం సరికాదు అని సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా సుస్పష్టమైన తీర్పు ఇవ్వటం అన్నది చాలా చాలా హర్షణీయం సామాజిక న్యాయం కోరే వాళ్ళందరూ కూడా దీన్ని పూర్తిగా స్వాగతిస్తారు ఇది ముఖ్యంగా నీట్ కింద ఆల్ ఇండియా కోటా ఏఐక్యూ ఆల్ ఇండియా కోటాకు అప్పగించబడిన రాష్ట్రాలలో ఉన్న సీట్లకు సంబంధించి ఇది చేయబడింది 15% ఎస్సీలకు 7.5% ఎస్టీలకు 27% బీసీలకు 10% ఆర్థికంగా వెనకబడిన వాళ్లకు అని ఉన్నదాన్ని రాష్ట్ర ఇప్పుడు నీట్కి వచ్చేసరికి కేంద్రం కొన్ని ఆదేశాలు ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అంటే రాష్ట్రాల సంస్థలు కేంద్రం అధీనంలో ఉండవు కాబట్టి పార్లమెంట్ ఈ తీర్మానాన్ని ఆమోదించింది ఇది ఎవరో ఒకరు చేసినటువంటిది కాదు అటువంటిప్పుడు దీన్ని తప్పు పట్టడము ఈ విధంగా ఇచ్చే అధికారం లేదని చెప్పడం సరికాదు ఆ రిజర్వేషన్లు చెల్లుతాయి అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి తెలుసో తెలియకో ఉద్దేశపూర్వకంగానో కొన్ని సందర్భాల్లో కొంతమంది సంకుచితమైన దృష్టితోనో వ్యతిరేకించే వాళ్ళు కూడా వాస్తవికంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ ప్రతిభ వర్సెస్ రిజర్వేషన్ అనేది ఇక్కడ సమస్య కానే కాదు అవకాశాలు వర్సెస్ అవరోధాలు సామాజిక అసమానతలు వర్సెస్ సామాజిక సమానత సదుపాయాలు అనే కోణంలో దీన్ని చూడాల్సి ఉంటుంది అది మన రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి అనుకూలమైన విషయమే గతంలో ఈ అంశం మీద మండల్ కమిషన్ వచ్చినప్పుడు ఇప్పుడు మండల్ వర్సెస్ కమండల్ అని ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా మళ్ళీ అదే చర్చ మనం చూస్తున్నాం అందుకని భారతదేశంలో అనేక దొంతరలు నిచ్చెన మెట్ల వ్యవస్థ అంటుంటారు కదా కాబట్టి ఇంకొక మాట కూడా చెప్పాలి ఈ కోటాలో సీట్లు పొందే వాళ్ళందరూ కూడా ఏదో దయాభిక్షతో పొందుతున్నారు వాళ్ళు ప్రతిభావంతులు కాదని చెప్పడానికి ఏం లేదు వాళ్ళలో చాలామంది మామూలుగా కూడా వాళ్ళు ప్రవేశం పొందుతున్న వాళ్ళు వాళ్ళకి సాయిస్ అది ఇక్కడ తీసుకోవాలా అక్కడ తీసుకోవాలని అందుకని సాటి భారతీయులను వాళ్ళ కుల మత నేపథ్యం ఏదైనప్పటికీ కూడా వాళ్ళను మనం అవమానించే విధంగా మాట్లాడటం దాని ద్వారా వస్తే వీళ్ళకి ఏదో అన్యాయం జరుగుతుంది అన్నట్టుగా చేయటం అది సరికాదు ప్రభుత్వాలు కూడా పార్టీలు కూడా రిజర్వేషన్లు అనే వాటిని తమకు అనుకూలమైన దీంట్లో చేయడం ద్వారా ప్రజల మధ్య ఒక అపార్థాలు పెంచే కానీ ఇక్కడ నొక్కి చెప్పాల్సింది సామాజిక న్యాయం సామాజిక సమానత్వం సమాన అవకాశాల కల్పన లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈ లెవెల్ ప్లేయింగ్ కొంతమంది అంటుంటారు అప్పుడు 17 అన్నారు కదా 17 అంటే ఇప్పుడు 70 అయింది కదా అని 70 అయితే అది పోయి ఆ పరిస్థితి మారిందా అనేది ఇక్కడ ప్రశ్న ఇప్పుడు ఆర్థిక నిన్న కూడా మనం చెప్పుకున్నాం ఆర్థిక ఈ తరచు అనేవాళ్ళు ఉదాహరణకు కుల మతాల పరంగానైనా ఆర్థిక పరంగా చూడొద్దని ఇప్పుడు ఆర్థిక పరంగా కూడా పెట్టారు దానికి 8 లక్షలో ఎంతో పెట్టారు దాన్ని మరి ఇంకా ఆ కోరిక కూడా నెరవేరినట్టుగా దానికేం కులం లేదు కదా ఈడబ్ల్యూఎస్ అనే దానికి కులం కొలబద్ద లేదు కదా అక్కడ కాబట్టి ఆ దిశలో మనం అడుగులు వేస్తున్నాం మరింత సమతుల్యంగా దీన్ని సమయమన్నంతో తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకోటి నీట్ అడ్మిషన్లు నిలిచిపోయి కొనసాగుతున్న ప్రతిష్టంభన కూడా తొలగాలి కోర్టు ఈరోజు నిన్న వివరమైన తీర్పు ఇచ్చింది కానీ ఆదేశాలు ఇదివరకే ఇచ్చారు వాళ్ళు